హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోము కాంపిటేటివ్ గైడెన్స్. ఈరోజు మరొక అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడేటువంటి ఒక ది మోస్ట్ ఇంపార్టెంట్ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్తో మేము ముందుకు రావడం జరిగిందండి. ఫ్రెండ్స్, ఈ స్కీమ్ అనేటువంటిది రైల్వేస్ కానీ, బ్యాంకింగ్ కానీ, యూపీఎస్సీ కానీ, ఎస్ఎస్సీ కానీ, ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్ స్టేట్ లెవెల్ ఎగ్జామ్కి కూడా ఈ టాపిక్ అనేటువంటిది, లేకపోతే ఈ స్కీమ్ అనేటువంటిది ఎంతగానో ఉపయోగపడేటువంటి ది మోస్ట్ ఇంపార్టెంట్ స్కీమ్ అండి. స్కీమ్ సంబంధించినటువంటి వివరాలు మనం చూసుకున్నట్లయితే, అటల్ వయో అభ్యుదయ యోజన, అటల్ వయో అభ్యుదయ యోజన, దీని షార్ట్ ఫామ్లో ఏవివై బివై అని చెప్పి పిలవడం జరుగుతుందండి. ఫ్రెండ్స్, సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ సంబంధించినటువంటి మన సోము కాంపిటేటివ్ గైడెన్స్లో ఒక ప్లేలిస్ట్ క్రియేట్ చేయడం జరిగిందండి. ఆ ప్లేలిస్ట్లో ఈ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ అనేటువంటిది పొందుపరచడం జరుగుతుంది అనమాట. ఈ వీడియోలో అంటే అటల్ వయో అభ్యుదయ యోజన పథకంలో మనం చర్చించేటువంటి అంశాలు చూసుకున్నట్లయితే కనుక, ఈ పథకాన్ని ఎప్పుడు ప్రారంభించడం జరిగింది, ఈ పథకం యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏమిటి, ఏ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈ పథకం పనిచేయడం జరుగుతుంది, ఈ పథకానికి అర్హులు ఎవరు, ఈ పథకం యొక్క దృష్టి ఏమిటి, అదే రీతిగా ఈ పథకం యొక్క లక్షణాలు ఏమిటి, క్రితం ఈ పథకాన్ని ఏమని పిలిచేవారు, ఇటువంటి పూర్తి వివరాలతోటి ఈ వీడియో అనేటువంటిది పొందుపరచడం జరిగిందండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని చివరి వరకు చూడడం మర్చిపోకండి. అంత మాత్రమే కాకుండా, ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నటువంటి మీ రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ గారు ఎవరైతే ఉన్నారో, ప్రతి ఒక్కరికి ఈ వీడియో షేర్ చేయండి. తద్వారా వారికి మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంతగానో హెల్ప్ చేసిన వారు అవుతారు. వివరాల్లోకి వెళ్లేదానికంటే ముందుగా, మన సోము కాంపిటేటివ్ గైడెన్స్ నుంచి అప్లోడ్ అయినటువంటి ది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అండి, ఇండియాస్ ర్యాంక్ ఇన్ డిఫరెంట్ ఇండెక్సెస్ 2021. 2021లో ఉన్నటువంటి వివిధ ఇండెక్స్లో మన భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత అనేటువంటి వీడియో చేయడం జరిగిందండి. ఫ్రెండ్స్, మినిమంలో మినిమం మనకి 2 క్వశ్చన్స్ అనేటువంటిది ఈ టాపిక్ నుంచి రావడం జరుగుతుందండి. ఈ టాపిక్కి సంబంధించిన లింక్ అనేటువంటిది కింద డిస్క్రిప్షన్ బాక్స్లోను, అదే రీతిగా రైట్ సైడ్ ఇన్ఫర్మేషన్ ట్యాగ్లోనే మీకు ప్రొవైడ్ చేస్తానండి. ఇక మనం ఏమాత్రం లేట్ చేయకోకుండా ఈ రోజు కంటెంట్లోకి మనం వెళ్ళిపోదాం. అటల్ వయో అభ్యుదయ యోజన ఈ పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారంటే, ఏప్రిల్ 1, 2021 అటల్ వయో అభ్యుదయ యోజనని ప్రారంభించడం జరిగిందండి. ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సీనియర్ సిటిజన్ల సంక్షేమం కోసం ప్రారంభించబడినదే ఈ అటల్ వయో అభ్యుదయ యోజన. ఈ పథకము ఏ శాఖ కిందకి వస్తుందని చూసుకున్నట్లయితే, సామాజిక న్యాయ మరియు సాధికారిత మంత్రిత్వ శాఖ కింద ఈ అటల్ వయో అభ్యుదయ యోజన రావడం జరుగుతుందండి. ఈ పథకం యొక్క దృష్టి ఏంటంటే, బలమైన సామాజిక మరియు తరతరాల బంధంతో పాటుగా సీనియర్ సిటిజన్లు ఆరోగ్యంగా, సంతోషంగా, సాధికారతతో, గౌరవప్రదంగా మరియు స్వావలంబనతో జీవించే సమాజం అనేటువంటిది ఈ పథకం అంటే అటల్ వయో అభ్యుదయ యోజన పథకం యొక్క ముఖ్యమైనటువంటి దృష్టిగా తెలపడం జరిగిందనమాట అండి. ఇప్పుడు మనం ఈ అటల్ వయో అభ్యుదయ యోజన పథకానికి సంబంధించినటువంటి లక్షణాలు మనం చూద్దామండి. సీనియర్ సిటిజన్ల కోసం జాతీయ కార్యాచరణ ప్రణాళిక, దీన్ని NAPSRC అని అంటారండి. ఇది దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సీనియర్ సిటిజన్ల సంక్షేమం కోసం అటల్ వయో అభ్యుదయ యోజనగా పేరు అనేటువంటిది మార్చడం జరిగిందండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది ది మోస్ట్ ఇంపార్టెంట్ బిట్గా వస్తుందండి. ఏంటంటే, క్వశ్చన్ ఏ రీతిగా రావచ్చు అంటే, సీనియర్ సిటిజన్ల కోసం భారత జాతీయ కార్యాచరణ ప్రణాళికను ప్రస్తుతం ఏ పథకం కింద మార్చడం జరిగిందని అంటే, అటల్ వయో అభ్యుదయ యోజన పేరుగా మార్చడం జరిగిందండి. ఒకవేళ క్వశ్చన్ అనేటువంటిది తిప్పడినట్లయితే కనుక, అటల్ వయో అభ్యుదయ యోజన యొక్క పూర్వపు పేరు ఏమిటి అని అంటే, అది సీనియర్ సిటిజన్ కోసం జాతీయ కార్యాచరణ ప్రణాళిక అనేటువంటిది అటల్ వయో అభ్యుదయ యోజన యొక్క పూర్వ పేరుగా ఉండడం జరుగుతుంది అనమాట. ఈ బిట్ ది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. అదే రీతిగా ఇది కేంద్ర ప్రాయోజిత గొడుగు పథకం అనమాట అండి. ఈ పథకం కింద ఉన్నటువంటి పథకాలు ఏమిటని మనం చూసుకున్నట్లయితే, ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఫర్ సీనియర్ సిటిజన్ IPSRC, అదే రీతిగా స్టేట్ యాక్షన్ ప్లాన్ ఫర్ సీనియర్ సిటిజన్ NAPSRC, అదే రీతి రాష్ట్రీయ వయోశ్రీ యోజన RVY అనేటువంటిది ఈ పథకం కింద ఉన్నటువంటి పథకాలండి. అదే రీతిగా సీనియర్ సిటిజన్లకు జీవనోపాధి మరియు నైపుణ్యం గురించి కల్పించేటువంటి కార్యక్రమాలు ఏంటి అని మనం చూసుకున్నట్లయితే కనుక, డిగ్నిటీలో రీఎంప్లాయ్మెంట్ కోసం సీనియర్ సిటిజన్లు అనేటువంటి తీసుకోవడం జరుగుతుందండి. అదే రీతిగా సామాజిక పునర్నిర్మాణం, వృద్ధుల స్వయం సహాయక బృందాలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందండి. అదే రీతిగా వెండి ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహించడం జరుగుతుందండి, సిల్వర్ అనేటువంటిది. వృద్ధుల సంరక్షణ కోసం CSR నిధులను కూడా మార్చడం జరుగుతుందండి. అదే రీతిగా సీనియర్ సిటిజన్ల సంక్షేమం కోసం అవగాహన కల్పించడం మరియు సామర్థ్యాన్ని పెంపొందించడం కోసం పథకం శిక్షణ, అవగాహన, సెన్సిటైజేషన్, అదే రీతిగా
సీనియర్ సిటిజన్ల కోసం జాతీయ హెల్ప్ లైన్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందండి ఈ అటల్ వయో అభ్యుదయ యోజన పథకం కింద. ఈ పథకం ఆర్థిక భద్రత, ఆహారం, ఆరోగ్య సంరక్షణ మరియు సీనియర్ సిటిజన్లకు మానవ పరస్పరం గౌరవప్రదమైనటువంటి జీవితం అనేటువంటి మొదటి నాలుగు అవసరాలను ఈ పథకం అనేటువంటి చూసుకోవడం జరుగుతుందండి. అదే రీతిగా ఇది వృద్ధుల యొక్క భద్రత, రక్షణ మరియు సాధారణ శ్రేయస్సు యొక్క కోణాలను కూడా కలిగి ఉండడం జరుగుతుందండి. ఈ అటల్ వయో అభ్యుదయ యోజన 2021-22 సంవత్సరంలో ఇప్పటి వరకు ఐపీఎస్ఆర్సి మరియు ఆర్వీవై కింద వరుసగా 120,000 మంది లబ్ధిదారులు ఈ పథకం కింద లబ్ధి పొందుతున్నట్లు కూడా సినారియోస్ అనేటువంటిది తెలపడం జరుగుతుంది అనమాట అండి. సో ఫ్రెండ్స్, ఇదండి అటల్ వయో అభ్యుదయ యోజన పథకానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలతో కూడినటువంటి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో. ఇందులో ఉన్నటువంటి కంటెంట్, అదే రకంగా నా ఎక్స్ప్రెషన్ కనుక మీకు నచ్చినట్లయితే మీరు ఇంకా మా సోము కాంపిటేటివ్ గైడెన్స్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుందండి, ఆ బటన్ను మీరు క్లిక్ చేసిన వెంటనే మీకు పక్కన బెల్ ఐకాన్ పాప్ అవుతుంది. ఆ బెల్ ఐకాన్లో ఆల్ నోటిఫికేషన్ క్లిక్ చేసుకున్నట్లయితే కనుక ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అనేటువంటిది నోటిఫికేషన్ రూపంలో మీరు మీ డివైజ్లో పొందుకోవడం జరుగుతుందండి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా కంటెంట్ అనేటువంటిది చాలా మందికి రీచ్ అవడం జరుగుతుంది అనమాట. సో ఫ్రెండ్స్, చూసిన ప్రతి ఒక్కరు మీరు నచ్చినట్లయితే కనుక తప్పకుండా లైక్ చేయండి. కింద కామెంట్ సెక్షన్లో ఏదన్నా కంటెంట్ సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ మీకు కావాలనుకున్నట్లయితే కనుక మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే తప్పకుండా దానికి సంబంధించినటువంటి వీడియో కూడా చేయడం జరుగుతుందండి. ఫ్రెండ్స్, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, రిలేటివ్స్, ఎవరైతే గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో ప్రతి ఒక్కరికి ఈ వీడియో షేర్ చేయండి. తద్వారా వారికి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఎంతగానో హెల్ప్ చేసిన వారు అవుతారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.